కృష్ణ ఇంత బిజీ అండ్ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో ఎలా మీకు మరి అంటే నెక్స్ట్ ఏంటైనా ఆలోచన వస్తుంది బికాస్ ఇది ఒక స్థిరత్వం ఉండదు డిఫరెంట్ ఏ మాట అమాట అవును ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు మీరు వన్ జీరో సిక్స్ ఎఫ్ఎమ్లో మ్యాజిక్లో కూడా చేసి ఎంత బాగుంటుంది తెలుసా అసలు మ్యాజిక్ ఆ జింగల్ రాగానే వన్ సిక్స్ పాయింట్ ఫోర్లో అవును పింటు మై మరే చి అవును ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి అవును అంటే అంత అయితే ఇక్కడ నేను నేను ఇప్పటికీ నేను ఐ సెల్ఫ్ కన్సిడర్ మై యాజ్ ఎ స్ట్రగ్లింగ్ సింగర్ ఓన్లీ ఎందుకంటే మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ వాయిసెస్ వచ్చేసాయి అది అమ్మాయిల కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఏదైనా ఇంకా అబ్బాయిల కంటే హీరోస్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు ఇంకా ఫలానా ఇట్లా వాళ్ళ వీళ్ళ అని చెప్పేసి అట్లా కొంచెం మారింది ఇప్పుడు చాలా మన మన తెలుగు సింగర్స్కి చాలా అవకాశాలు వస్తున్నాయి మణిశర్మ గారు కీరవాణి గారు తమన్ గారు చాలా దేవిశ్రీ ప్రసాద్ గారు గారు కూడా లోకల్ గత కొంతకాలం నుంచి దేవి గారు తమన్ గారు వీళ్ళందరూ కూడా మన తెలుగు సింగర్స్ చాలా ఎక్కువ పాటలు పాటిస్తూ ఉన్నారు ఏమండి ఇప్పుడు నాకున్న చెప్తున్నాగా నేనే ఎగ్జాంపుల్ నేను కానీ అంతకు మా మా ముందు పాడిన దీపు కానీ కిరవాణి గారు ఎన్ని మంచి మంచి పాటలు పాడించారండి సింగర్స్ మా తెలుగు సింగర్స్ చేత చాలా మంచి మంచి పాటలు పాడించారు అయినా కూడా ఇదొక స్ట్రగ్లింగ్ ఇదే ఉంటుంది ఏమో ఉంటుంది ఈరోజు ఇది అయిపోయింది నిన్నటి పాడింది నిన్న నిన్నటితో అయిపోయింది అది రేపేంటి రేపు కొత్త పాట వచ్చేదాకా కూడా నిన్నటి దాంతో మనం వేలాడలేము డెఫినెట్లీ సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ మీ ప్యాషన్ని కంటిన్యూ చేయండి ఇఫ్ రీ ఇఫ్ ఆర్ గెట్టింగ్ రియల్లీ బిజీ కా అప్పుడు కావాలంటే పక్కన పెట్టండి అని నన్ను ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్తా ఎందుకంటే మీరు చాలా బిజీ ఉండి మీరే కావాలి లేకపోతే ఫలానా ప్రోగ్రామ్స్కి మీరే కావాలన్న ఒక బిజీ టైం వస్తున్నప్పుడు మనకు తెలుస్తూ తెలుస్తూ ఉంటుంది కదా సో అప్పుడు కావాలంటే మీరు దిగచ్చు బట్ ఏదో ఒకట ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకో ఇప్పుడు నేను టాల్ రేడియోని టచ్ ఏ లైఫ్ వారి టాల్ రేడియో దాంట్లో నేను ఆర్జీగా వర్క్ చేస్తున్నా లాస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి వీకెండ్సే షోస్ రికార్డ్ చేసి ఇంట్లోంచి మనం పంపిస్తూ ఉంటాము సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ అది ప్రాక్టికల్ అప్రోచ్ అది ఇక్కడే కాదు ఎక్కడైనా ఎందుకంటే చాలా ఉంటాయి ఇప్పుడు ఒకే గొంతు మనం పదిసార్లు సార్లు అంటే బోర్ అని చెప్పను మళ్ళీ ఇందాక చూపినట్టే వెరైటీస్ కావాలి వెరైటీస్ ఎంత బాడుతు అందరు బాపాడుతున్నారు కూడా సో అందరికి వర్క్ వెళ్తున్నప్పుడు టు టేక్ కేర్ మనం కూడా కొంచెం జాగ్రత్తగా డిమాండ్ చేయలేం కదా మన వాళ్ళు అన్నాక సీనియర్స్ అన్నాక నాకు డబ్బులు ఇవ్వాలి మీరు అని అడగలేము పది సార్లు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వచ్చేస్తాయి అందరికీ ఇప్పుడు వాల్యూ బాగా తెలిసి మన మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా అయితే ఒకటి ఇప్పుడు నాకు ఇంతే కావాలని కూర్చుంటే అది వేరు మనకి కావాల్సినట్టుగా వస్తున్నాయి అండ్ మనం కూడా ఆ పాటలతో మనం మన ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఆగాలి అని ఎక్కడ మనం తగ్గుండాలి లేకపోతే ఎక్కడ మనం డిమాండ్ కాదు ఎక్కడ ఎక్కడ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని ఇంకోటి మన వర్క్ చూసి వాళ్ళే ఇస్తారండి మ్యూజిక్ డైరెక్టర్స్ మన వర్క్ని చూసి ఇస్తున్నారు మన వర్త్ని చూసి ఇస్తున్నారు యాటిట్యూడ్ కూడా చూస్తారు ఎవ్రీథింగ్ కౌంట్స్ అండి ఓన్లీ నాట్ ఒక సింగింగ్ టాలెంట్ పెట్టుకుని ఉంటే కష్టం మన మన బిహేవియర్ యాటిట్యూడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ కరెక్ట్ ఐ మీన్ బట్ సి యు యు బ్లెస్డ్ బికాస్ చిన్న వయసులో మీరు చాలా నేర్చుకున్నారు కృష్ణ జీవితం నేర్పించినవి కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేవి కొన్ని తప్పకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది సో ఫైనలీ అయితే మరి మీ హౌస్ యువర్ లిటిల్ వన్ చిట్టిది నన్న పేరు నందన కాత్యాయని నందన కాత్యాయని నందన నాకు అమ్మ ఆడపిల్ల పుట్టాలి లలితా లలిత ఎక్కువ వింటూ ఉండేవాడిని నా మా వైఫ్ పేరు శృతి మీ ఇద్దరు రీల్స్ చూశాను సరదా రీల్స్ ఆఫ్కోర్స్ తను చాలా సపోర్ట్ ఇవ్వండి అండ్ బేసిక్గా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండబట్టే ఉండకపోతే ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది పాడతారా అలా అలా పాడుతుంది బట్ నా కూతురు పాడుతుంది నా కూతురు పాడడానికి మెయిన్ కారణం మా ఆవిడే ఎందుకంటే జోల పాటలు అవన్నీ కూడా మా ఆవిడ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే కానీ జో వచ్చు తనంద అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ ఈ పాటలన్నీ మా ఆవిడ పాడుతుంది సో నా కూతురు అవన్నీ విని పాడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు పీపీ టు యూకేజీకి వచ్చింది స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయింది షీఈ్ వెరీ సపోర్టివ్ మా వైఫ్ శృతి తను పిల్లని చాలా 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 పిల్లని నన్ను మా ఫ్యామిలీని మొత్తం కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ యువర్ ప్లస్ డెఫినెట్గా మీరు తప్పకుండా ఐ థింక్ ఇంకా మీకు అద్భుతమైన బ్రేక్స్ వస్తాయి మీ టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఇంకా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ వెళ్ళి ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్తో మనకి నిమిత్తం లేదు ఎందుకంటే మనకి హిట్ పాట కావాలి లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ కాదు కన్సిస్టెంట్గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అయితే మనసులో ఉంది ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ ద వండర్ఫుల్ లిరిక్ రైటర్స్ ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ సజెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఫలానా పాటకి కృష్ణ కావాలి బాగుంటుంది అని చెప్పి రామ్ శాస్త్రి గారు చంద్రబోస్ గారు శ్రీమణి గారు శ్యామ్ గారు కాసల్ శ్యామ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడే చెప్పలేము మా నోటి మాట ద్వారానే ఫల ఎవరు బాగుంటుంది పాట అన్నప్పుడు ఫలానా గొంతు బాగుంటుంది ఇప్పుడు రవి బస్రూర్ గారికి నేను పరిచయం చేసింది రామ్ శాస్త్రి గారు కేజీఎఫ్ వన్ టూలో పాడే అవకాశం వచ్చినప్పుడు ఇట్స్ బికాజ్ ఆఫ్ లాంజో విశాస్ గారు అలాగే అనిరుద్ గారి దగ్గర కారణం శ్రీమణి గారు సో ఇలా రచయితలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాక్ కూడా ఉంటుంది అంటే ఫలానా ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చెప్పే ఇవన్నీ చెప్పేది అన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు ట్రై చేసినప్పుడు మన అక్కడ మన ఇది సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అప్పుడే కాదు ముగింపు నాకు మనం ముగించేలోపు కృష్ణ అంటే మెలడీ కాదు మాత్రమే కాదు కృష్ణ అంటే ఈ పాటలు కూడా అని చెప్పే ఒక మూడు నాలుగు జస్ట్ ఒక మెడ్లే ఈ మధ్య అవన్నీ కూడా తమన్ గారి ఖాతాలోనే ఉన్నాయి ఎక్కువ ఐ సిన్సియర్లీ థ్యాంక్ తమన్ గారు బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ని మంచి పాటలు పాడినా ఒక్క ఒక్క కమర్షియల్ లో పాట పడ్డం అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇప్పుడు కుర్చీమెంట మరతెట్టు కుర్చీ మరత పెట్టి మమమ్మ హేష భీమ్లానాయక్ భీమ్లాయక్ భీమ్లానాయక్ నేను పృథ్వీచంద్ర రామిర్యాల గారు కలిసి ముగ్గురం పాడి ఎరగది సైడి ఫైరు సల్లగొండ కాకి డ్రస్సు పక్కన వీడ పెద్దగుండ నిమ్మడంగా కనబడే నిప్పుగొండ ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా పొగరుగా తిరిగే తిక్క కొట్టాడంటే పక్క విరుగును బొక్క భీం 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 భీంలా బుర్ర రాడించేలా క్రియేటివిటీ తమ్మన్ గారిది అసలు అది అంటుంటేనే వస్తుంది కదా అయ్యి ఈ ప్రాసెస్ నేను తమ అంటే మాస్ పాటల్ని అందంగా చేయడం చాలా కష్టం కృష్ణండి అక్కడ మళ్ళీ త్రివిక్రమ్ గారు హీస్ ఎ వండర్ఫుల్ జీనియస్ డైరెక్టర్ అండి ఐ తమన్ గారు మూలంగా నేను చాలా మంది మంచి వ్యక్తుల్ని కలుసుకోగలిగాను సింగర్స్ని శంకర్ మాధవన్ గారు శ్రేయ ఘోషల్ గారు అంటే వీళ్ళందరూ వాయిస్ టేక్స్ చేస్తూ ఉండేవాడు నేను సో వాళ్ళు ఎలా పాడు శ్రేయ శ్రేయాల్ గారు పాటలు తమన్ గారు కంపోజ్ చేసిన పాటల తర్వాత దగ్గర పాడించి ఎంత బంగారంలో పాడుతుంది కదా షీఈ్ ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ డెడికేటెడ్ సింగర్స్ ఆఫ్ ఆర్ అవునా ఈ భాషని ముఖ్యంగా మన భాషకి గౌరవం ఇచ్చి శ్రేయ ఘోషల్ గారు అర్మాన్ మాలిక్ వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం నాకు తమన్ గారి మ్యూజిక్ ద్వారానే కలిగింది సో సో అందుకని ఇంకా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఈ కంపోజింగ్ సెషన్స్లో నేను ఉండడం సో పాట పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం